హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిహానా ఫుడ్స్ అండ్ డిజైన్స్ స్పైసీ చికెన్ కర్రీలోకి సింపుల్ అండ్ ప్లెయిన్ గా ఉండే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత హోల్ స్పైస్ పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేయండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే వేడి వేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ బగారా రైస్ కి కాంబినేషన్ గా స్పైసీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది బాగుంటుంది అదే వెజిటేరియన్స్ అయితే బగారా బెంగన్ కానీ రైతాతో సర్వ్ చేసుకొని తినేయచ్చు ఇంకా మీకేమో రెసిపీస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి